वेलकम टू जीके ऑनलाइन नॉलेज हब यूट्यूब चैनल मनम वीडियो लो लास्ट वीडियो लो रिलीज़ एसएससी की संबंधी एनिमिदि पोस्टुलकु कानु अप्लिकेशन ये विधंगा अप्लाई चेयाली अने प्रोसेस नी मीकु ई डेमो वीडियो लो चूपिंचडम जरुगुतुंदी। मीरु कूडा मीरे स्वंतंगा स्टाफ सेलेक्शन कमीशन एसएससी की संबंधी एनिमिदि पोस्टुलकु मीरे स्वंतंगा ई वीडियो चूडडम द्वारा मेरे अप्लाई चेसुकोवडानिकि अवकाशं उंटुंदि। अदे विधंगा मन यूट्यूब चानल्लो कूडा इलांटि नालेज इन्फर्मेटिव वीडियोस मीकु निरंतरं अंदुबाटुलो उंटायि। काबट्टि मेमु चेसे दानि कोसम अनेसि इंत कष्टपडुतुन्ना कानी लैक्लु अयिते चूस्तुन्नारु कानी लैक् अयिते इव्वडं लेदु। मीरु तप्पनिसरिगा ओक लैक् इच्चारंटे माकु कोंत मोटिवेशन गा उंटुंदि। अदे विधंगा मीरु मन चानल कि कोत्त विजिटर अयिते तप्पकुंडा सब्स्क्राइब चेयंडि, लैक् चेयडं मर्चिपोकंडि। ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం। టాపిక్ లోకి వెళ్ళిపోయే ముందు ఇక్కడ గూగుల్ ఓపెన్ చేసి గూగుల్ ఓపెన్ చేసామంటే సర్చ్ ఇంజిన్ లో ఎస్ఎస్సి లాగిన్ అంటే లాగిన్ చేయడానికి మీరు కంపల్సరీ ఒక లాగిన్ ఐడి అయితే ఉంటుంది, లేకపోతే అదే విధంగా చేయాలని తర్వాత వీడియో కూడా నేను చేసి చూపిస్తాను। ఇప్పుడైతే ఎస్ఎస్సి లో లాగిన్ అయితే తీసుకుందాము। లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది। మీ యూజర్ నేమ్ पासवर्ड अयिते इव्वालि। इदि फस्ट टाइम रिजिस्ट्रेशन अंटे आल्रेडी एग्जिस्टिंग रिजिस्टर्ड वाळ्ळकि फस्ट ई वन टाइम रिजिस्ट्रेशन अनेदि कंपल्सरीगा चेसुकोवालि। आ तर्वात सेकंड लागिन अयिन तर्वात अप्लाई चेसुकोवालि। इक्कड चूडंडि यूजर ऐडी इच्चानु, पासवर्ड इच्चानु, इक्कड क्याप्चा अयिते एंटर चेस्तुन्नानु। क्याप्चा एंटर चेसि लागिन अवुदामु। लागिन चेस्तुन्नानु। लागिन अयिन तर्वात इक्कड चूडंडि మెయిన్ మీకు చూసిన వెంటనే ఇక్కడ వెల్కమ్ అంటే ఎవర్దైతే వాళ్ళ పేరు డిస్ప్లే చేస్తుంది। ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్, హిస్టరీ ఇలా చాలా ఉన్నాయి కదా। ఇక్కడ చూసారంటే మీకు ఫస్ట్ స్టార్టింగ్ లోనే చూపిస్తుంది అన్నమాట, కానిస్టేబుల్, జీడీ, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఇలా చూపిస్తుందా। ఇక్కడ చూడండి అప్లికేషన్ డేట్, అప్లికేషన్ ఎండ్ డేట్, లాస్ట్ జనరేషన్ ఆఫ్ ఆఫ్లైన్ చలాను, ఆన్లైన్ చలాను ఇలా ఇచ్చారు కదా। ఈ విధంగా మీకు ఇలా చూపించడం జరుగుతుంది అన్నమాట। ఈ విధంగా క్లియర్గా మీరు చెక్ చేసుకోవచ్చు, ప్రతిదీ చూపించుకోవచ్చు। ఇక్కడ ఎప్పుడు నుంచి ఎప్పటికడేసి కూడా ఇచ్చారు చూడండి। నోటిఫికేషన్ ఓపెన్ చేసామంటే మీకు ఆఫీషియల్ నోటిఫికేషన్ అయితే మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఇచ్చాను, ఆఫీషియల్ నోటీస్ అయితే సేమ్ మీరు ఇక్కడ కూడా ఓపెన్ అవుతుంది, ఇక్కడ కూడా మీరు చూడొచ్చు అన్నమాట। ఇంకా చూసే ముందు ఈ వీడియో అప్ అండ్ డౌన్లో కింద ఇచ్చారు కాబట్టి ఆ తర్వాత మళ్ళీ మనము ప్రీవియస్కి వచ్చేసి ఇక్కడ అప్లై అనే ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేసామంటే ఈ విధంగా మీకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది కదండి, వన్ టైం రిజిస్ట్రేషన్లో ఏవే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్నీ అలాగే మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుందన్నమాట। ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఎక్స్ సర్వీస్ మెన్ అనే ఆప్షన్ ఉంది। ఎక్స్ సర్వీస్ మెన్ అనే ఆప్షన్ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ అని లేదంటే నో అని పెట్టండి। ఆ తర్వాత మిగతా ఆప్షన్స్ అంతా యాజ్ యూజువల్గా ఉన్నాయి, అక్కడ నో పెట్టారు కాబట్టి ఇక్కడ ఏమి ఎనేబుల్ కాలేదు। ఇక్కడ చూసారంటే ఏజ్ రిలాక్సేషన్ అని అడుగుతున్నారు, ఏజ్ రిలాక్సేషన్ ఉంటే మీరు ఏజ్ రిలాక్సేషన్ ఎలిజిబుల్ అయితే ఎస్ అని పెట్టండి, లేకుంటే నో అని పెట్టండి। మీకు ఎన్సీసీ అక్కడ కూడా చెప్పాను చూడండి, ఎన్సీసీ ఉంటే మీకు 2-5% వరకు మార్క్స్ అడిషన్ అవుతుంది ఉంటే పెట్టండి। ఆ తర్వాత ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చారండి, ఎగ్జామ్ సెంటర్స్ 3 ఎగ్జామ్ సెంటర్స్ అయితే మనము చూస్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట। 3 ఎగ్జామ్ సెంటర్స్ మీకు మన డిస్ట్రిక్ట్ వాళ్ళకైతే, చిత్తూరు డిస్ట్రిక్ట్ వాళ్ళకైతే తిరుపతి ఒక సెంటర్ ఉంటుంది అందుబాటులో, తర్వాత వేలూరు, బెంగళూరు, చెన్నై ఇలా ఉంటుందన్నమాట। ఎందుకంటే ఇది సెంట్రల్ జాబ్ కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా మీద మీకు అయితే ఎగ్జామ్ సెంటర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి। మీకు ఏ సెంటర్స్ కావాలో ఇక్కడ స్క్రాల్ డౌన్ చేస్తూ అప్ అండ్ డౌన్ చూసారంటే మీకు ఆ ఎగ్జామ్ సెంటర్స్ అయితే చూసుకోవచ్చు అన్నమాట। ఆ తర్వాత ఏ స్టేట్కి చెందిన వాళ్ళు అని అడిగారు, ఆ కన్ఫామ్ స్టేట్ అయితే కన్ఫామ్ మళ్ళీ ఒకసారి చేయమన్నారు, తర్వాత డిస్టిక్, అదేవిధంగా కన్ఫామ్ డిస్టిక్ చేస్తున్నాను। ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చారంటే ఇక్కడ చూడండి స్టేట్, అదర్ స్టేట్ వాళ్ళు ఏమన్నా ఉన్నారా అని అడుగుతున్నారు, అదర్ స్టేట్ ఏం లేదు కాబట్టి మనం స్టేట్కి సంబంధించిన వాళ్ళే కాబట్టి అది ఇస్తాము ఆటోమేటిక్గా। మిగతా ఆప్షన్ ఎస్ అని ఉంటే ఏ స్టేట్కి చెందిన వాళ్ళు ఏమైనా ఉంటుంది, నో కాబట్టి మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు। మిగతా కిందికి వచ్చేసామంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏమంటే పోస్టులకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి,
అంటే ఏ పోస్ట్ని మనము ఫస్ట్ చూస్ చేసుకోవాలని. ఇక్కడ చూసారండి డీటెయిల్స్ కొట్టామంటే ఏబిసిడి ఏ టు హెచ్ వరకు ఉన్నాయి, అంటే 8 పోస్టులు అన్నమాట. వీటికి మనము ఆర్డర్ ఇవ్వాలి, ఏ పోస్ట్ ఫస్ట్ చూస్ చేసుకుంటున్నాము, ఏ పోస్ట్ సెకండ్ చూస్ చేసుకుంటున్నాము అనేవి ఈ విధంగా ఇవ్వాలి. ఇక్కడ చూడండి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇక్కడ ఇచ్చారు కదా సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఆఫ్ ఫోర్స్, ఇలా చాలా పోలీస్ అయితే ఇచ్చారు మనకు. వాటిని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ప్రిఫరెన్స్ అది మీరు కాపీ కూడా ఒక ఫోటో తీసుకొని మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమి ఇస్తున్నారు అని కూడా చూసుకోవచ్చు. ఆ విధంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. నేను ఇక్కడ ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నాను, అంటే ఏ కేటగిరీ నాకు ఫస్ట్ ఆప్షన్ కావాలి అనేసి, అంటే దానికి ఫస్ట్ ఆప్షన్గా మీరు సెలెక్ట్ అవుతారు. సేమ్ అదేవిధంగా మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ అడుగుతుంది, కన్ఫర్మేషన్ ఇద్దాం. అక్కడ రీసెట్ అని అంటే ఏమవుతుందంటే అన్నీ ఎంటీ వచ్చేస్తుంది, రీసెట్ ఇవ్వకూడదు. ఒకసారి చూసుకోండి ఎంటర్ తర్వాత మళ్ళీ కిందికి వచ్చామంటే హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమీ అడుగుతుంది, అంటే మీది హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముందంటే, కాకపోతే అక్కడ వచ్చి 10th ఇచ్చారు, ఇక్కడ ఇది అన్నమాట. ఇక్కడ వచ్చి స్టెంత్ వచ్చి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, ఇక్కడ పాస్డ్ ఇయర్ ఆఫ్ ఏజు, అదేవిధంగా ఎంత పర్సంటేజు అనేసి అడుగుతుంది. ఇవంతా అయిన తర్వాత చూస్ చేసుకుంటూ వచ్చామంటే కిందికి వచ్చామంటే ఇక్కడ చూడండి అప్లోడింగ్ అడుగుతుంది, ఫోటో సైన్ అనేది అప్లోడింగ్ అడుగుతుంది అన్నమాట. ఆ ఫోటో సైన్ అనేది మనం అప్లోడ్ చేసామంటే అక్కడ ఫోటో సైన్ అనేది అప్లోడ్ అవుతుంది. ఫోటో అయితే ఇక్కడ చూడండి 3 వరకు అయితే ఉండాలి, ఎక్కువ రోజులైతే ఉండకూడదు అని చెప్పారు. అది అప్లై చేసిన తర్వాత కింద మనం క్యాప్చా ఇచ్చామంటే ఒకసారి వెరిఫై చేసుకోండి, మళ్ళీ ఒకసారి టాప్ టు బాటం వెరిఫై చేసుకొని క్యాప్చాన్ అయితే ఎంటర్ చేసాము, అగ్రీ అనేసి టిక్ చేసి క్యాప్చాన్ అయితే ఎంటర్ చేద్దాము. క్యాప్చాన్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి ఏదన్నా ఉంటే మళ్ళీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, ఏదన్నా మీరు ఫిల్ చేయకపోయినా కూడా మళ్ళీ మీకు అక్కడ ఇండికేట్ చేస్తుంది కాబట్టి. సో ఆల్మోస్ట్ ఆల్ మనము అప్లికేషన్ అయితే ఫిల్అప్ చేసేసాము. అప్లికేషన్ ఫిల్అప్ అయిన తర్వాత మళ్ళీ మనం కిందికి వచ్చి ఆ క్యాప్చా కొట్టిన తర్వాత ఒకసారి ఫోటో సైన్ అప్లోడ్ చేసిన తర్వాత ప్రివ్యూ కొట్టామంటే మనకి ఈ విధంగా ప్రివ్యూ ఫామ్ అయితే వస్తుంది. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి క్యాండిడేట్ నేమ్, అంటే ఇవి క్యాండిడేట్ నేమ్ ఇవైతే మనం ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్లో చేసేస్తాము, బట్ ఆ తర్వాత ఇచ్చినవి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎక్సర్వీస్ మెన్ అలా ఇచ్చాము కదా, ఎన్సీసీ వాళ్ళు కేటగిరీ అంతా చెక్ చేసుకొని పోస్ట్ సీక్వెన్స్ ఇచ్చారు కదా, అది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. చెక్ చేసుకునే తర్వాత ఫైనల్గా మీకు అక్కడ క్వాలిఫికేషన్ వస్తుంది, ఆ తర్వాత మీ డీటెయిల్స్ వస్తుంది. డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఎడిట్ అనే ఆప్షన్ ఉంటే ఎడిట్ అవుతుంది, లేదంటే సబ్మిట్ అనేసి క్లిక్ చేశారంటే అక్కడ చూడండి అప్లికేషన్ ఈ ఫామ్ విల్ ది రిసీవ్డ్ అనేసి ఇచ్చారు. అయిన తర్వాత మళ్ళీ ఈ విధంగా మీకు ఆ అప్లికేషన్ డ్రాఫ్ట్ ఫామ్ అయితే మీకు ప్రింట్అవుట్ తీసుకోవడానికి అవకాశాన్ని అయితే కల్పించారనమాట. ఈ ఫామ్ ప్రింట్ తీసుకునేసి ఓకే కంటిన్యూ చేసి మనము ఒకసారి మళ్ళీ చూద్దాం డౌన్లోడ్ ఆఫ్లైన్ చలాన్, అంటే ఆ అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత పేమెంట్ చేయాలి. అక్కడ ఏమిచ్చారు మీరు అవసరం లేదు పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు అని ఇచ్చారు, నో ప్రాబ్లం, ఎందుకంటే లేడీస్ కాబట్టి వాళ్ళకి లేదు ఫీజు. ఇక్కడ చూడండి ఇక్కడ ఇచ్చారు రిజిస్ట్రేషను కంప్లీటెడ్, ఫోటో సైన్ అప్లోడెడ్ అయిపోయింది, అప్లై కంప్లీటెడ్ అయిపోయింది, ఫీజ్ పేమెంట్ వచ్చి ఎగ్జామ్షన్ ఇచ్చారు, అప్లికేషన్ స్టేజ్ వచ్చి అప్లికేషన్ రిసీవ్డ్ అయిపోయింది, వెరిఫికేషన్ ప్రాసెస్కు పెండింగ్లో ఉంది అన్నాడు. డబుల్ వెరిఫికేషన్ ఆఫ్ పేమెంట్, ఒకసారి పేమెంట్ చేసిన వాళ్ళైతే డబుల్ వెరిఫికేషన్ ఆఫ్ పేమెంట్ అనే ఆప్షన్ ద్వారా కూడా మీరు చెక్ చేసి మీ పేమెంట్ అయిందా లేదా అనేసి క్లియర్గా మీరు తెలుసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఎస్ఎస్సికి సంబంధించినటువంటి 8 పోస్టులకు ఒకే అప్లికేషన్ ద్వారా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరిగింది. ఇన్ఫర్మేషన్ చాలా మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటూ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.